గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ వల్ల అయితేనేంటి, నాకున్న ఉత్సాహం వల్ల అయితేనేంటి, ఐ వాంట్ టు రీడ్ సమ్ స్టోరీస్ ఎస్పెషలీ ఫర్ ద చిల్డ్రన్, పిల్లల కోసం అని చెప్పి ఒక్క చదువుదామని అనుకుంటున్నాను. దానికి నేను వంశీ మాగంటి గారిది అనగనగా ఒక కథ, ఒక పుస్తకం తీసుకొని అందులో చదువుదాం అనుకుంటున్నాను. అది బాగుంది అనుకుంటే ఆయన ట్రై టు పోస్ట్ ఇట్ ఇన్ యూట్యూబ్ ఆల్సో. అందరికీ కథలు అంటే ఇష్టం కదా, అందులో పిల్లలకి చాలా ఇష్టం. నాకేమో ఇద్దరు మనవాళ్ళు, ఇప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని కథలు చెప్పలేను. సో ఐ వాంట్ టు ఇది ఒక మాధ్యమంగా, ఏంటి ఈ ఫేస్బుక్ ఒక మాధ్యమంగా వాళ్ళకి వినిపిద్దాం అనేటువంటి ఉత్సాహంతో ఇది మొదలెట్టాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ ఎంజాయ్. సరే, అనగనగనగనగా ఒక ఊరు, ఆ ఊళ్ళో ఒక ఆసామి. ఆ ఆసామికి ఒక మోస్తరు పొలం ఉంది. మోస్తరు అంటే పెద్దది కాదు, అంత చిన్నది కాదు. ఇంకా ఆసామి ఎవ్వరి మీద ఆధారపడకుండా తన పొలం పనులు తనే చూసుకుంటూ ఉండేవాడు. కానీ వయసు ఆగదుగా, అతనికి పెద్ద వయసు వచ్చేసింది, పొలం పనులకు అవసరం పడింది. ఎవరో ఒకరు కుర్రవాడైతే బాగుంటుంది అనుకున్నాడు. ఇలా తన పొలంలో పనిచేసుకునేందుకు ఒక ఉద్యోగం ఉన్నది అని చాటింపు వేశాడు. ఇప్పుడు మనకైతే ఫోన్లు ఇవి అవి రకరకాల పేపర్లు అడ్వర్టైజ్మెంట్ అవన్నీ ఉంటాయి, మరి ఇదివరకు రోజుల్లో లేదు కదా, కనుక చాటింపు వేయించాడు. ఆ చాటింపు విని ముగ్గురు కుర్రాళ్ళు వచ్చారు. మరి ఆ ముగ్గురులో ఎవరో ఒకరినే తీసుకోగలడు కదా, అందుకని ఒక పరీక్ష పెడదామని నిశ్చయించుకున్నాడు. ముగ్గురిని ఒకే ప్రశ్న అడుగుదామని, ఆ ప్రశ్నకు ఎవరు సరైన సమాధానం చెప్తారో వారినే తన పొలానికి సాయంగా తీసుకుందామని నిర్ణయించుకున్నాడు. ప్రశ్న అంటే ఏంటి, అది ఎలా ఉండాలి? ప్రశ్న అంటే ఏదైనా ఒక సందేహాన్ని నివృత్తి చేసుకోవటానికి అడిగే పద్ధతి. ఇక్కడ మన కథలు రాసే వంశీ గారు ప్రశ్న అంటే ఏంటో ఇంకా రకరకాల ఎన్నో విషయాలు మనకి కథలో చెప్పేశారు. ఏదైనా సమాచారాన్ని సేకరించడానికి అడిగే పద్ధతి, అది పద్ధతిగా ఉంటే మంచి ప్రశ్న. కుశల ప్రశ్నలు, అనుప్రశ్నలు ఇలాంటివి ఈ కోవలోకి వస్తాయి. పద్ధతిగా లేకపోయినా అది ప్రశ్నే కానీ అప్పుడప్పుడు దానికి రకరకాల పేర్లు, అంటే అతి ప్రశ్నలు, కుంటి ప్రశ్నలు, చొప్పదంటు ప్రశ్నలు ఈ కోవలోకి వచ్చాయి. ఇవే కాక సమాధానాలు తెలియని ప్రశ్నలు కూడా ఉంటాయి. వాటికి పాతాళ ప్రశ్నలు, భేతాళ ప్రశ్నలు, మనందరికీ తెలుసు కదా భేతాళ కథలు, అవి కూడా ఉన్నాయి. సరే, ఈ ప్రశ్నలు వాటి కోవల సంగతి వదిలి మళ్ళీ మన కథలోకి వెళ్దాం. ఆ ఆసామి ఒక ప్రశ్న సిద్ధం చేసుకుని కుర్రవాళ్లకు మొదటి అబ్బాయిని పిలిచాడు. ఏమయ్యా, నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పు అన్నాడు. కుర్రవాడు అడగండి అన్నాడు. ఆసామి అడిగాడు, నువ్వు పొలం దున్నుతున్నప్పుడు నీ చెప్పులో రాయి ఇరుక్కుందనుకో, ఆ రాయి చెప్పులో ఉండగా ఎంతసేపు పొలం దున్నగలవు అని. కుర్రాడు భుజాలు ఎగరేసి, అది పెద్ద సంగతి కాదన్నట్టు, ఆ రాయి రప్ప నాకు లెక్క కాదు, రోజంతా దున్నగలను అని. ఆ సమాధానం విని ఆసామి అతన్ని పంపించేసి రెండో కుర్రాన్ని పిలిచాడు. ఆ కుర్రవాడిని కూడా అదే ప్రశ్న అడిగాడు. రెండో కుర్రవాడు అన్నాడు, రాయి చెప్పులో ఉంటే కష్టమే కానీ అది చెప్పులో ఉండగా 4-5 గంటలు ఏ గొడవ లేకుండా దున్నగలను అన్నాడు. అతను కూడా పంపించేశాడు ఆసామి. ఇక మూడో కుర్రాడు ఒక్కడే ఉన్నాడు. అతని వంతు వచ్చింది. అదే ప్రశ్న అతనికి వచ్చింది. ఆసామి అతన్ని ఆ మూడో కుర్రాని ప్రశ్న అడిగాడు. అప్పుడు ఆ మూడో కుర్రాడు అన్నాడు, అయ్యా చెప్పులో రాయి కానీ పొలంలో దున్నటం కానీ మనసులో మాట కానీ ఏదైనా అప్పటికప్పుడు తీసేయడం, అలాగైతేనే చేసే పని చేసే ఆలోచన అన్నీ సక్రమంగా సాగిపోతాయి అన్నాడు. అంతే, ఏ పనైనా వాయిదా వేయకుండా అప్పటికప్పుడు చేసి అతని గుణానికి మెచ్చి ఆసామి అతన్ని తన పొలంలోకి సహాయంగా తీసేసుకున్నాడు. అట్లా ఓం తత్సత్ అయి. బాగుందండి కథ. కథ బాగుంటే ఓకే అనుకుంటే మళ్ళీ ఇంకొక కథతో కాసేపట్లో వచ్చేస్తాను. ఓకే, బాయ్.